ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా. రోజా గారు నిత్యం మెంటల్ టెన్షన్ పడుతున్నారా? సొంత పార్టీ నేతల తీరుతో ఆమె చాలా వరకు కలత చెందుతున్నారా? తాజాగా ఆమె మాటలు వింటుంటే ఎస్ అలానే అనిపిస్తుంది. మళ్ళీ నగరి వైసీపీలో విభేదాలు తారా స్థాయికి వెళ్తున్నాయి. అయితే సొంత పార్టీ నుంచే నేతలు తనకు షాక్ ఇస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలోని కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేక వర్గం భూమి పూజ చేసిందట. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి తదితరులంతా పాల్గొన్నారు. అయితే దీని గురించి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆర్కే రోజా గారికి ఇవ్వలేదట. దీంతో రోజా ఆగ్రహంతో పాటు ఆవేదన చెందింది. ఏంటిది, ఒక స్థానిక మంత్రిగా ఉన్న నన్ను ఇంత అవమానిస్తారా అని బాధపడింది. అసలు స్థానిక ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా తనకు చెప్పకుండా ఈ కార్యక్రమం ఎలా చేపడతారో అంటూ కూడా ఆమె మండిపడ్డారు. అయితే నెట్టింట్లో ఇప్పుడు ఆమె సంభాషించిన పలు ఫోన్ కాల్ లీక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రోజమ్మ ఆడియో ఇప్పుడు వైరల్ అంటూ ప్రత్యర్థులు రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఆ ఆడియోలో పెద్దగా ఏమీ లేదు. ఇలాంటి పనులు ముందు ముందు చేసుకుంటూ వెళ్తే మంత్రిగా ఉన్న నాకే అసలు అవకాశం లేకుండా ఇలా గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు చేస్తే అప్పుడు రాజకీయాల్లో నేను కొనసాగడం కష్టమవుతుంది కదా అన్నట్టుగా తాను మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరిస్తూ రోజా గుడ్ బై అని, రోజా రాజకీయం నుంచి ఇక తప్పుకుంటారా అంటూ నానా కథనాలు అల్లేస్తున్నారు. ఎప్పుడు 1000 కళ్ళతో కాచుకొని కూర్చునే యెల్లో మీడియా ఇలాంటి ఐటమ్స్ దొరికితే ఊరుకుంటారా, పిండి పిసికేస్తారు. అయితే ఇప్పుడు అదే జరిగింది. రోజా ఆడియో కాల్ ఎలా లీక్ అయింది అనేది తెలియదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అదంతా వైరల్ అవుతోంది. పెద్దగా తాను ప్రభుత్వాన్ని కానీ ఇంకెవరిని కానీ ఏమీ అనలేదు, ఇలా నాకు చెప్పకుండా చేయడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఘటనపై మంత్రి రోజా చాలా సీరియస్ అయ్యారు. సొంత పార్టీ నేతల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. వారి తీరును తప్పుబట్టారు. రాజకీయంలో ఇలాంటివి జరిగినప్పుడు మేమెలా ముందుకెళ్ళగలుగుతాను, నేను ఎలా మంచి మార్కులు సాధించగలుగుతాను అనే ఆవేదన ఆమెలో స్పష్టంగా కనబడుతుంది. అసలు తనను సంప్రదించకుండా భూమి పూజ చేయడం ఏంటని ఆర్కే రోజా నిలదీశారు. పార్టీ వాట్సాప్ గ్రూప్ లో తన వ్యతిరేక వర్గం తీరును కూడా ఆమె తప్పుబడుతూ ఓ ఆడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న ఆడియో వైరల్ అవుతుంది. నియోజకవర్గంలో తనను రోజు రోజుకు వీక్ చేసే విధంగా ప్రత్యర్థులు సొంత పార్టీలో ఉండడం చాలా బాధగా అనిపిస్తుందన్నారు. ఇలా అయితే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవ్వచ్చు అని కూడా ఆమె అన్నారు. మంత్రి రోజా ఆవేదనను మరి అధిష్టానం ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి. సరే, అక్కడో ఇక్కడో నేరుగా ఇదంతా వైరల్ అయిపోయింది. అధికార పార్టీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది వెళ్ళదు అని అనుకోలేము. ఖచ్చితంగా ఇది వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమస్యపై ఆయన ఆరా తీస్తున్నట్టుగా కూడా అర్థమవుతుంది. మంత్రి అయిన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు అందరూ నవ్వుకునే విధంగా సొంత పార్టీలో సపోర్టు లేకపోతే కష్టం. పార్టీలో అందరం కలిసి చేయి చేయి కలిపితేనే చప్పట్లు గట్టిగా వినబడతాయి. సొంత పార్టీలో విభేదాలు ఉండడం సహజమే, కానీ బయటపడేంత దరిద్రమైన విభేదాలు అయితే ఉండకూడదు. మంత్రిగా రోజా చాలా పర్ఫెక్ట్గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, రాష్ట్ర వ్యాప్తంగా తనకున్న పేరు, ఇమేజ్ అంతా కూడా ఓ ఎత్తు ఎత్తే. మరి అలాంటివి ఈ చిన్న చిన్న అంశాలతోనే పోగొట్టుకునే అంశం కూడా ఉంది అనేది రోజా ఆవేదన. రోజా ఆవేదన వెనుక ఏదో పార్టీకి గుడ్ బై చెప్తానను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను సంతోషంగా లేననది ఏమీ అనలేదు, కానీ దాన్ని వక్రీకరించి చెబుతున్న ఎల్లో మీడియాలకి నిజంగా బుద్ధుండాలి. ఏది పడితే అది దొరికితే చాలు అల్లడం వాళ్లకు అలవాటే. రాజకీయాల్లో నేను గుడ్ బై చెప్పారా, రాజకీయాల్లోకి వెళ్ళిపోతానని ఆమె అన్నారా అనలేని మాటలను అన్నట్టుగా చిత్రీకరించి కొన్ని కొన్ని పెద్ద పెద్ద వ్యవస్థలే ఇలా తప్పుడు మార్గాన్ని ప్రజల్లోకి పంపించడం సరైనది కాదు. ఏదేమైనా మెంటల్ టెన్షన్తో రోజానైతే రోజు ఇబ్బంది పడుతున్నట్టు తానే స్వయంగా చెప్పారు. ఇంత ఫ్రస్ట్రేషన్లో, ఇంత చిరాగ్గా రాజకీయాల్లో ఇంత దూకుడుగా ముందుకు వెళ్ళాలంటే కష్టమే కదా అని ఆమె అన్న మాటలు తప్పే లేదు. ఏ ఫీల్డ్లోనైనా ప్రెషర్ ఉంటుంది, అధిగమిస్తేనే విజయం ఉంటుంది. ఆ విజయాన్ని అందుకోవాలంటే ప్రెషర్ను ఖచ్చితంగా ప్రెషర్లా ఫీల్ కావద్దు, ప్రెషర్గా ఫీల్ కావాలి, అప్పుడే పైకెళ్తాం. అందుకే ఎన్ని ప్రెషర్లు ఉన్నా రోజా గారు ఎప్పుడు బయటపడలేదు, అంతా చిరునవ్వుతోనే ముందుకెళ్లారు. ఆ ఆడియో ఎవడో విడుదల చేశారు కావాలని, బహుశా అందులో కూడా తప్పేం లేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇలాంటి చిల్లర కథలు, ఇలాంటి చిల్లర ఆలోచనలు ఉన్న ఏ వ్యక్తికైనా ప్రజలు బుద్ధి చెబుతారు, నాయకులకు కాదు.